భక్తులపై అదనపు భారం మోపి ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు రచించిన అన్నవరం దేవస్థానం వచ్చే ఆర్థిక సంవత్సరంలో బోలెడంత ఆదాయాన్ని సమకూర్చుకోనుంది. వెనకముందు ఆలోచించకుండా వ్రత టికెట్లు, ప్రసాదం ధరలు పెంచేసింది. పెరిగిన ధరలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయి. వ్రతాల ద్వారా రానున్న సంవత్సరంలో 27 కోట్ల ఆదాయాన్ని టార్గెట్ చేసిన పాలకవర్గం అన్ని వ్రత టికెట్ల ధరలను పెంచింది. అదేవిధంగా ప్రసాదం ద్వారా 21 కోట్లు ఆదాయం పొందుతున్న దేవస్థానం ప్రస్తుతం 100 గ్రాముల టికెట్ను 10 రూపాయలకు విక్రయిస్తోంది. వచ్చే నెల నుంచి ప్రసాదం పరిమాణం కూడా మరో 25 గ్రాములు పెంచి ప్యాకెట్ ధరను 15 రూపాయలు ఖరారు చేశారు. అయితే ఒకేసారి ఏకమొత్తంలో టికెట్ల ధరలు పెంచడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు రాజు అండి. నేను అన్నవరం దర్శనం గురించి అన్నవరం వచ్చానండి. ఇక్కడ ఏర్పాట్లు అవి ఇవి చూస్తే కొంచెం బాగానే ఉన్నాయి, కానీ ఈ దేవస్థానం వాళ్ళు పెట్టే రేట్స్, పూజ ప్రసాదం టికెట్లు మరి వ్రతం టికెట్లు పెంచాలని వాళ్ళు అనుకుంటారు. ఇది మామూలు మధ్యతరగతి మనిషికి ఇది మాత్రము కరెక్ట్ కాదండి. ఎందుకంటే చిన్న పేదవాడు ధనికుడు అందరూ వస్తున్నారు, పేదవాడితో మాత్రం ఇది జరగదు. ప్రసాదం ప్యాకెట్ కొనుక్కోవాలన్నా కూడా కొన్ని రేట్లు పెంచుతున్నారు. కానీ దగ్గరికి వస్తే ప్రసాదం కానీ వ్రతం టికెట్లు ప్రసాదం టికెట్ ఛార్జీలు కానీ వ్రతం టికెట్లు కానీ పెంచే ఆలోచనలో దేవస్థానం ఉందండి. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుందండి. వ్రతం టికెట్లు పెంచినా కూడా మన ఇబ్బందిగా ఉంటుందని ఈ గుడి యాజమాన్యం కొంచెం దీని గురించి మధ్యతరగతి వాళ్ళకి అనుకూలంగా టికెట్ ఛార్జీ తగ్గించాలని మేము దేవస్థానం వారిని కోరుచున్నామండి.